గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో చిన్న చిన్న మూడు స్టెప్స్ ద్వారా కనీసం మీరు 6 నుంచి 8 నెలల్లో ఇక్కడ నుంచి ఒక మంచి ఆదాయం తీసుకోవడం కోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను జాగ్రత్తగా వినండి. సో వెస్టీజ్లో మీరు స్టార్ట్ అయిన తర్వాత పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదు, చిన్న చిన్న పనులతో స్టార్ట్ అవ్వండి. సో ఇలా చాలామంది అప్లయన్స్ చెప్పుకుంటారు, ఈజీగా డబ్బులు తీసుకోవచ్చు, తొందరగా డబ్బులు తీసుకోవచ్చు, లేదంటే ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో సంపాదించుకోవచ్చు, లేదంటే ఈజీగా మనం ఈజీ మనీ చేసుకోండి, నెట్వర్క్ మార్కెట్ చేసుకోండి, వెస్టీజ్ చేసుకోండి అని చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, సో ఈజీగా డబ్బులు తీసుకోవచ్చు, తొందరగా డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఎప్పుడంటే మీరు దానికి సంబంధించిన స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. సో ఎప్పుడు కూడా నెట్వర్క్ మార్కెట్ కానీ వెస్టీజ్ కానీ ఈజీ బిజినెస్ అని ఎప్పుడు కూడా మీరు అనుకోకండి. సో ఈజీ బిజినెస్ అనేది కాదు. ఈజీ బిజినెస్ ఎప్పుడవుతుందంటే మీరు ఇక్కడ మంచి ఆదాయం తీసుకున్న తర్వాత మీకు ఈ బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. అప్పటి వరకు ఈ బిజినెస్ కూడా అన్ని వ్యాపారాల లాగానే ఇది కూడా ఆ వ్యాపారం నిర్మాణం అయ్యేదాకా, ఆ వ్యాపారం ఎస్టాబ్లిష్ అయ్యేదాకా, వ్యాపారం గురించి మీకు అవగాహన వచ్చేదాకా, మీ అనుభవం పెరిగేదాకా కూడా ఇక్కడ కూడా ఖచ్చితంగా మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాల్లో మీరు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ అప్లయన్తో పాటు మీరు కనెక్ట్ అయ్యి ఈ యొక్క చాలా అంశాలు నేర్చుకున్నప్పుడే ఈ బిజినెస్ అనేది మీకు సక్సెస్ తీసుకొస్తుంది. సో ఫ్రెండ్స్, వెస్టీలో మీరు ఈ మధ్యలో స్టార్ట్ అయితే కనుక ఈజీ బిజినెస్ లాగా దీన్ని తీసుకోకండి, తొందరగా డబ్బులు రావాలనే ఆలోచన పరచుకోండి. సో ఒక నేనేమంటున్నా అంటే, తొందరగా వెస్టీజ్ సిస్టమ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, తొందరగా వెస్టీజ్ వస్తువుల యొక్క నాణ్యత గురించి మీరు అవగాహన తీసుకోండి, అదేవిధంగా వెస్టీజ్ వస్తువుల పట్ల, వెస్టీజ్ వ్యాపారం పట్ల, వెస్టీజ్ యొక్క సిస్టమ్ పట్ల మీరు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. సో మీరు తొందరగా చేయాల్సింది డబ్బులు అర్న్ చేయడం కాదండి, తొందరగా చేయాల్సింది ఈ యొక్క వ్యాపార అవకాశాన్ని, నెట్వర్క్ మార్కెట్ యొక్క వివిధ రకాల స్టెప్స్ను కావచ్చు, లేదంటే నెట్వర్క్ మార్కెట్ సంబంధించిన పూర్తి అవగాహన, కంపెనీ సంబంధించింది కావచ్చు, ప్రోడక్ట్ సంబంధించింది కావచ్చు, సో ఇలా అప్లై అండ్ డౌన్లైన్స్ యొక్క విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు తొందరగా నేర్చుకుంటారో అప్పుడు మీకు తొందరగా సక్సెస్ అనేది వస్తుంది. సో సక్సెస్ రావడం మీన్స్ డబ్బులు వస్తాయన్నమాట. సక్సెస్ అంటే ఇంకేమో కాదండి, డబ్బులు సంపాదించుకోవడమే మన సక్సెస్. సో మీరు ఏదో వెస్టీజ్కి ఎందుకు వచ్చారు, డబ్బులు సంపాదించుకోవడం కోసం వచ్చారు. మేము ఎవరైతే వెస్టీలో స్టార్ట్ చెప్పించారో తొందరగా మీరు డబ్బులు సంపాదించుకుంటారని చెప్పి తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే, తొందరగా ఈ వ్యాపార ప్రణాళిక గురించి, వ్యాపార ఎలా పెంచుకోవాలని గురించి, టీం బిల్డ్ ఎలా అనే గురించి కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవడం తొందరగా నేర్చుకోండి, మీకు తొందరగా డబ్బులు వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వెస్టీలో స్టార్ట్ అయిన తర్వాత 100 PV తోటి పని మీరు ప్లాన్ చేసుకోండి. సో 100 PV అనేది చాలా మంచి అవకాశం అండి. 100 PV ఎందుకు చేయాలంటే, మనకు వెస్టీజ్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, వెస్టీజ్ కంపెనీ అనేది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే ప్రొడక్ట్స్ అవగాహన మనకు వస్తేనే, ఆ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడితేనే మన వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికోసం మీరు 100 PVతో పాటు కనుక ఈ వ్యాపారం స్టార్ట్ చేసి, ఎట్ ది సేమ్ టైం మొదటి స్టెప్ ఏంటంటే, మీరు చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటంటే, 100 PV తోటి మీరు వ్యాపారం స్టార్ట్ చేయడం. సో రెండవది, మీకు తెలిసిన వారు కావచ్చు, లేదంటే మీకు కావలసిన వారు కావచ్చు, మీ మాట వినేవాళ్ళు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఇంటి పక్క కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక 10 మందిని, కనీసం ఎంతమంది, ఒక 10 మందిని 6 లెగ్స్ ఓపెన్ చేసి ఒక 10 మందిని 100 PVతో జాయినింగ్ తీసుకోండి. సో ఈ 10 మంది కోసం మీ అప్లయన్తో సహాయంతో పాటు మీరు 100 మందిని కలుస్తారా, 200 మందిని కలుస్తారా, మీ ఇష్టం. కానీ 10 మంది నెలకు వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులతో 3500 సరుకులు అనేది 100 PV అనేది మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు ఇలా ప్లాన్ చేసుకుంటారో, మీ యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో 100 PV ఇచ్చుకుంటే మీ 100% సక్సెస్ తీసుకొస్తుంది. సో అలా మీరు 10 మందిని 100 PVతో పాటు తీసుకొచ్చినప్పుడు నెలకు మీ నుంచి ఆదాయం, టర్నోవర్ అనేది 35000 టర్నోవర్ అనేది అవుతుంది కంపెనీ. దాని నుంచి మీకు 1000 PVలు అనేది వస్తుంది, 1000 పాయింట్లు వస్తుంది. పీవీ గురించి మీకు కావాలంటే వేరే వీడియోలు మీరు చూడవచ్చు మా యొక్క ఇదే ఛానల్లో. సో 1000 PVలు అని తీసుకోవడం ద్వారా ఒక 3 to 4 మంత్స్లో మీకు బ్రోంజ్ డైరెక్టర్షిప్ కంప్లీట్ అవుతుంది. అంటే 5500 PV అనేది కంప్లీట్ అవుతుంది. మీరు, మీ ద్వారా వచ్చిన టీము, ఇదంతా కలిసి ఒక 3 to 4 మంత్స్ వరుసగా 100 PV చేయడం ద్వారా మీకు బ్రోంజ్ డైరెక్టర్షిప్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క నెల ఆదాయం కనీసం 3500 అంటే బ్రోంజ్ డైరెక్టర్ కండిషన్ ఏంటంటే, నెలలో 2000 PV చేస్తే ఒక బిజినెస్ మంత్లో మీ యొక్క మన యొక్క డైరెక్టర్షిప్ కంప్లీట్ అయ్యి మీకు డైరెక్టర్ బోనస్ అనేది 3500 మినిమం వస్తుంది. అంతకంటే ఎక్కువ ఎంత తీసుకోవచ్చు మీ యొక్క టర్నోవర్ ఎక్కువ ఉంటే.
అంటే మీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. మినిమం మాత్రం 3500 అనేది బోనస్ డైరెక్ట్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైందంటే మీరు ఏదైతే నెల నెల 3500 సమానం తీసుకుంటున్నారో ఆ 3500 ఇన్కమ్ అనేది మనకు రావడం స్టార్ట్ అయింది. సో దీంతోపాటు అదనంగా మీకు ఫ్రీ పోర్ట్ కావచ్చు, క్యాష్ బ్యాక్ కావచ్చు, తర్వాత మనకు నెల 4 నెలల తర్వాత వచ్చి ఓచర్ కావచ్చు, అదనపు బెనిఫిట్స్ కింద మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చేసిన ఏదైతే ఫాలో స్టెప్స్ ఉన్నాయో, మీరు ఫాలో అయిన స్టెప్స్ ఏదైతే ఉందో 100 పీవీతో స్టార్ట్ అవ్వడం, 10 మందిని 100 పీవీతో మీ టీంలో తీసుకోవడానికి సేమ్ దీన్ని డూప్లికేట్ చేయండి. మూడో స్టెప్ ఏంటి అంటే దీన్ని డూప్లికేట్ చేయడం, అంటే మీరు 3500తో వస్తువులు కొనే వాళ్ళను మీ డౌన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను డూప్లికేట్ చేయడం, సేమ్ వర్క్ వాళ్ళతో చేపించడం. అంటే వాళ్ళ డౌన్లో 10 మందిని తీసుకోవడం కోసం సేమ్ వాళ్ళు కూడా 3500 100 పీవీతో పాటు బిజినెస్ ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వర్క్ కూడా, ఇదంతా స్టెప్స్ కూడా మీకు ఎప్పుడు ఈజీ అవుతుందంటే నెట్వర్క్ మార్కెట్లో ఒకటే ఒక సీక్రెట్ అండి. నెట్వర్క్ మార్కెట్లో మీరు చేయాల్సింది ఏమి లేదు, మీకు ఎక్కడి నుంచో ఇవంతా వర్క్ ఎలా చేయాలి, నా మాట ఎవరు వింటారు, నా మాట ఎవరు వినరు, నేనైతే 3500 ఉంటాను, నేనైతే 100 పీవీ ఉంటాను, వీలు కొంటారా కొనరా, నేనైతే జాయిన్ అవుతాను వేరే వాళ్ళు జాయిన్ అవుతారు అవ్వరా, నేనైతే స్టార్ట్ అవుతాను వేరే వాళ్ళు స్టార్ట్ అవుతారు లేదా, నేనైతే ఈ చేయగలుగుతాను అనే నమ్మకం ఉంది, వేరే వాళ్ళు చేస్తారా చేయరా మర్చిపోండి, ఫస్ట్ మీరు చేయడం స్టార్ట్ చేయండి. సో మీరు చేయగలను అనే నమ్మకంతో పాటు వ్యాపారం స్టార్ట్ చేయండి. మీ అప్లైన్ నమ్మండి. అన్నిటికంటే బిజినెస్లో పెద్ద టూల్, ఎంత పెద్ద కంపెనీ అయినా మీరు స్టార్ట్ అవ్వచ్చు, ఎంత పెద్ద కంపెనీలో మీరు ఉండొచ్చు, కానీ మీ యొక్క అప్లైనే మీకు ప్రధాన టూల్. ఎందుకంటే ఎండి మనకు సపరేట్గా డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్ కాకపోతే మన వెస్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్. సో ఇలాంటి కరోనా టైంలో కూడా చాలా చాలా మీటింగ్స్ అనేది కంపెనీ కండక్ట్ చేస్తుంది. తర్వాత మనకు అందుబాటులో ఆఫీస్ సర్వీసెస్ అనే అవైలబిలిటీ ఉంది కాబట్టి సో దీన్ని మీరు క్యాచ్ చేసుకొని మీ అప్లైన్ సపోర్ట్ చేసుకోండి. యాక్టివ్ అప్లైన్, మీరు ఎవరితో స్టార్ట్ అయ్యారు అనేది వాళ్ళ పాయింట్ పక్కన పెట్టండి. మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఈ బిజినెస్ పట్ల పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నారో, మీరు జాయిన్ చేసినాయని కావచ్చు, లేదంటే ఆయన అప్లైన్ కావచ్చు, లేదంటే ఆయన అప్లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే పూర్తిగా ఈ యొక్క బిజినెస్ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నాడో ఆయన ద్వారా ఆ అప్లైన్ను మీరు ఆ అప్లైన్ అడుగు జాడలు నడిస్తే మీకు తొందరగా బిజినెస్ సక్సెస్ అవుతారు. సో రెండో పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే అప్లైన్ తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, అప్లైన్ ఫాలో అవ్వడంతో పాటు ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం. సో ఫ్రెండ్స్ మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో నెట్వర్క్ మార్కెట్లో వెస్టీలో మీరు సక్సెస్ తీసుకోవాలంటే మీటింగ్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మీటింగ్ ట్రైనింగ్స్ మీరు అటెండ్ అవుతూ మీ ద్వారా వచ్చిన ఈ 10 మందిని మీటింగ్ ట్రైనింగ్స్ అటెండ్ చేపిస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు 6 నుంచి 8 నెలల్లో కనీసం 30,000 ఆదాయం తీసుకోవచ్చు, కనీసం 30,000 ఆదాయం పైన తీసుకోవచ్చు. సో ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు, దాని యొక్క టర్న్ ఓవర్ బేసిక్గా మనకు ఆదాయం అనేది వస్తుంది కాబట్టి. సో మినిమం మీరు 30,000 ఆదాయం 8 నెలల్లో తీసుకోవాలంటే మీరు చేయాల్సిన 3 పనులు ఏంటంటే మీరు 100 పీవీలతో వ్యాపారం స్టార్ట్ చేయడం, 10 మందిని 100 పీవీతో పాటు కొనుగోలు చేయడానికి మీరు రెడీ చేయడం, తర్వాత వాళ్ళ ద్వారా సేమ్ వర్క్ డూప్లికేట్ చేయించడం. ఈ 3 పనుల కోసం మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోవడం, తర్వాత మీటింగ్ ట్రైనింగ్స్ మీరు అటెండ్ అవుతూ వాళ్ళని అటెండ్ చేయించడం. ఇది కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి మంచి ఆదాయం తక్కువ టైంలో తీసుకోవచ్చు. సో మీటింగ్ ట్రైనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెట్లో, వెస్టీజ్ మార్కెట్లో ఎక్కడైనా సరే మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్లో కారు నడిపేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా భయం కూడా అవుతుంది, చాలా అనుమానాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీ కారు డ్రైవింగ్ నేర్చుకుంటారో చాలా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఫ్రెండ్స్ అలాగనే నెట్వర్క్ మార్కెట్ అండ్ వెస్టీజ్ కూడా మీరు ఇక్కడ సక్సెస్ తీసుకోవాలంటే, ఇక్కడ మీరు బిజినెస్ని రన్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు మీటింగ్ ట్రైనింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఈ బిజినెస్ సంబంధించిన అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాపారం ఎలా నడుస్తుంది, వేరే ఇతరులతోటి ఎలా మనం మాట్లాడాలి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు చెప్పొచ్చండి, కొంతమందికే చెప్పాలి, వీళ్ళు వినరు, వీళ్ళకి చెప్పలేము అనేది తప్పనమాట. సో ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు చెప్పొచ్చు, కానీ చెప్పే విధానం నేర్చుకుంటే చెప్పొచ్చు. సో అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అప్లైన్ అనేది ఇవన్నీ నేర్పిస్తాడు. ఎప్పుడు మీరు అప్లైన్ మాటను 100% మీరు అప్లైన్ సరెండర్ అయితే మీరు తొందరగా ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. నా ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, మా అప్లైన్ ఈ బిజినెస్లో మంచి ఇన్కమ్ తీసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో అదే అప్లైన్ మాట నేను వినడం వల్ల, పర్ఫెక్టివ్ వినడం వల్ల సేమ్ మా అప్లైన్ ఒక ఆదాయాన్ని తీసుకోవడానికి నాకు జస్ట్ 8 మంత్స్ పట్టింది. అంటే అర్థం చేసుకోండి, అప్లైన్ 2 ఇయర్స్ పట్టింది మంచి ఇన్కమ్ రావడానికి, కానీ మీకు అలా పడతానేం లేదు. అప్లైన్ను మీరు ఎప్పుడైతే పూర్తిగా ఫాలో అవుతారో
అతను తీసుకున్న ఇన్కమ్ తీసుకోవడానికి సగం టైం సరిపోతుంది, సగం కంటే తక్కువ టైం కూడా మీరు తీసుకోవచ్చు. సో ఎందుకు వాళ్ళు ఎప్పుడైనా అప్లైన్ కూడా మనల్ని ఏం కోరుకుంటాడంటే, మనకు ఆదాయం ఎలా వస్తుంది, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ వల్ల వాళ్ళకి వ్యాపారంలో సక్సెస్ లేట్ అయింది, ఇవన్నీ కూడా వాళ్ళకు మనకు కాకుండా ఆ మిస్టేక్ మనం చేయకుండా ప్రతిసారి మనల్ని ముందు జాగ్రత్తగా మనల్ని ఆ సూచనలు అనేది ఇస్తుంటారు. సో దాన్ని మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్గా గుడ్డిగా మీ అప్లైన్ నమ్మండి, కంపెనీ సిస్టమ్ నమ్మండి, కంపెనీ ప్రొడక్ట్స్ నమ్మండి, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంచండి, మిమ్మల్ని మీరు నమ్మండి. సో ఇవన్నీ కూడా మనకు బిజినెస్లో సక్సెస్ తీసుకురావడానికి చిన్న చిన్న మార్పులు అండి. మీరు దీనికోసం వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మీటింగ్ టెన్నిస్ కోసం మీరు లక్షల ఫీజులు పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే అప్లైన్ సపోర్ట్ తీసుకోవడం కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్లైన్ అనేది మీకు ఎప్పుడు కూడా ఫోన్ ద్వారానో ఆఫ్లైన్లో ఆన్లైన్లో డైరెక్ట్గా మనం ఇండైరెక్ట్గా మీకు కనెక్ట్లోనే ఉంటాడు. సో ఎక్కడ కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న మార్పుల ద్వారా కొనే విధానంలో మార్పు తీసుకురావడం, అప్లైన్ ఫాలో అవ్వడంలో మార్పు తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వేరే వాళ్ళతో మాట్లాడడంలో మార్పు తీసుకురావడం, వేరే వాళ్ళని కలిసే విషయంలో మార్పులు తీసుకురావడం, మీ ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకొని ఈ వెస్టీజ్ సిస్టమ్కు మీరు ఎంత తొందరగా సరెండర్ అయితే, ఈ సిస్టమ్కి ఎంత తొందరగా మిమ్మల్ని మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే, అంటే అనుకూలంగా మార్చుకోగలిగితే, సానుకూల దృక్పథంతో కంపెనీ యొక్క సిస్టమ్ను మీరు చూడగలిగితే అంత తొందరగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అప్లైన్ను, కంపెనీ సిస్టమ్ను, కంపెనీ ప్రొడక్ట్స్ను, కంపెనీ మేనేజ్మెంట్ను, ఈ నాలుగు అంశాలను మీరు సానుకూల దృక్పథంతో దగ్గరగా ఇష్టంగా మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడు మీ యొక్క విజయం అనేది స్టార్ట్ అయినట్లు లెక్క అన్నమాట. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు బ్లైండ్గా అప్లైన్ నమ్మండి, సిస్టమ్ నమ్మండి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఈరోజు ఈ మూడు విషయాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా 8 నెలల్లో ఇక్కడ 30,000 తీసుకోవడం అనేది మా గ్యారంటీ. సో ఇలాంటి వ్యాపార అవకాశం కోసం మీకు తెలిసిన వారు ఎవరన్నా ఇప్పటివరకు స్టార్ట్ అవ్వకుండా తెలిసిన వారి ద్వారా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నాం. లేదంటే ఇలాంటి అవకాశం కోసం మీరు వెయిట్ చేస్తే కనుక మా నెంబర్లో కూడా కాల్ చేసి ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకోవచ్చు. సో ఇలాంటి ఈ బిజినెస్ ఈ వీడియో పట్ల కానీ ఈ బిజినెస్ పట్ల కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం కానీ మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం అనేది మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్త్.